శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారు అని, అనాలోచితంగా రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ ని నిర్వీర్యం చేయడానికి ఎలక్షన్ కమిషనర్ ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధ చర్య అని దుయ్యబట్టారు. కొత్తగా నియమించిన ఎలక్షన్ కమిషన్ వయసు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నియమించడం తప్పు అని, రాజ్యాంగబద్ధంగా 65 సంవత్సరములలోపే ఉన్నవారు ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెబుతుంటే జగన్ మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడిచారు అని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా మన దేశానికి రాజ్యాంగ సృష్టికర్త, జీవన విధాన రూపకర్త, భారతదేశంలోనే ప్రజాస్వామ్యం మనుగడకు పునాదులు వేసినటువంటి మహామేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాల్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టాలి. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మన జీవన విధానం, మన ప్రజాస్వామ్య విధానాలు అవలంబించాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ప్రభుత్వాలు చూస్తూ ఉంటే అంబేద్కర్ గారు అంత పటిష్టంగా రాసిన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు కాలరాసే విధంగా ఈరోజు పాలకులు వారి వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాక్షాత్తు రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది, చేసింది. అయినా సరే మన డెమోక్రసీకి ఉన్నటువంటి గొప్ప బలం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఏదైతే లెజిస్లేటరీ అండ్ పార్లమెంటరీ వ్యవస్థ చేసే చట్టాలని రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసేటటువంటి అధికారం జ్యుడిషియరీకి ఉంది. ఆ జ్యుడిషియరీ రివ్యూలో తప్పనిసరిగా నిన్న వారు తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ కానీ, కమిషనర్ గారిని, ఎలక్షన్ కమిషన్ని తొలగించినటువంటి విధానం కానీ, కొత్తగా నియామకం చేసినటువంటి ఎన్నికల కమిషన్, 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని బహుశా భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేదు. ఒక ఎన్నికల కమిషన్ కానీ అని కాదు, ఎటువంటి వ్యవస్థలకు కూడా అంత వయసు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడా కూడా వేయడం జరగలేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలా కాలపరిమితులు ఉన్నాయి. ఒక ఎన్నికల కమిషన్ని నియమించాలంటే 60 సంవత్సరాలు వయసు దాటక ముందు నియమించాలి. ఇది మన రూల్స్లో పెట్టుకున్నాం, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అయినా సరే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నిటినీ కూడా కాల రాస్తూ ఉంది. కానీ ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని చేసినా ఆనాడు అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక ఆదేశాలు, మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈరోజు కూడా దాని పునాదుల్ని కదిపే శక్తి సామర్థ్యం ఏ ఒక్కరికి కూడా లేదు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మరలా ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది అని అంటే ఆనాడు ఆయన రచించినటువంటి, ఆయన సూచించినటువంటి, ఆయన నేర్పినటువంటి మార్గదర్శకాలే ఈరోజు మనకి ప్రజాస్వామ్యం ఇంకా నిలబడిందని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు అటువంటి మహనీయుడి తాలూకా ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజానికి కూడా అంబేద్కర్ గారిని మన్నం చేసుకుంటూ, మరి ఈరోజు వారి జయంతి మూలంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఈరోజు ఇంకా ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి మన ఆరోగ్యం కోసం ఈరోజు కరోనా నియంత్రణ అనేది సెల్ఫ్ డిసిప్లిన్తో ముందుకెళ్ళాలి. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా పాశ్చాత్య దేశాలు మనం అనుసరించాం, కౌగిలించుకోవడాలు, చేతులు కలపడాలు అనేకం చేశాం. కానీ ఈరోజు వాటి వల్లనే వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పి ప్రపంచం అంతా కూడా మనం ఏదైతే ఆచరించామో, మన విధానాలని, మన వీటిని, ట్రెడిషన్స్ని ఈరోజు వాళ్ళందరూ కూడా అనుసరించి ఆచరించే పరిస్థితికి ఈరోజు ప్రపంచం మొత్తం వచ్చింది.
అంటే భారతదేశంకు ఉన్నటువంటి గొప్పతనం అది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మనం సహకరిస్తూనే ప్రభుత్వం చేసే రాజ్యాంగ విధ్వంసకర విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రతి ఒక్క పౌరుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.